మిత్రులారా, ఈ సమయంలో యోసేపు ఫలించుకొమ్మ ఇయన కూడా 8 సూత్రాలు తన జీవితంలో అన్వయించుకొని ఇయన గొప్ప ఫలభరితుడుగా అభివృద్ధి చెందినటువంటి వ్యక్తిగా ఇయన పేరు కీర్తి ఖ్యాతి గడించి దేవునికి మహిమకరంగా జీవించాడు. యోసేపు వంటి జీవితం జీవించడానికి తనలో ఉన్నటువంటి గుణ లక్షణములను జ్ఞాపకం చేసుకుందాం. యోసేపు ఫలించడానికి గొప్ప అభివృద్ధి సాధించడానికి దేవుడు తనకిచ్చినటువంటి దర్శనాన్ని కొనసాగించడానికి ఏం చేశాడు అని ఆలోచించినట్లయితే దేవుడు తనకిచ్చినటువంటి దర్శనమందు ఆ పని చేయుటకు గురి లక్ష్యం పట్టుదల బాధ్యత ఆసక్తి కలిగి ఆ పనిని కొనసాగించడానికి ముందుకు సాగిపోయినాడు. దేవుడు తనకు దర్శించినప్పుడు తన తల్లిదండ్రులతో తన దర్శనం గురించి చెప్పాడు. తన అన్నదమ్ములతో తన దర్శనం గురించి చెప్పాడు. వారు అసూయ పడ్డారు, ఈర్ష చూపినారు, పగబట్టినారు. అయినా గాని తనకు కష్టాలు వస్తున్నాయని తెలుసుకొని కూడాను దేవుడు తనకిచ్చినటువంటి దర్శనం యొక్క ఆ పనిని కొనసాగించడానికి దేవుని యొక్క శక్తి పైన ఆయన గురి నిలిపి ముందుకు సాగినాడు. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనం ఏం సెలవిస్తుంది అంటే, దేవుని శక్తిని ఎరిగినటువంటి వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు అని వ్రాయబడింది. ప్రియులారా, యేసేపు దేవుడు ఎంతటి వాడో, ఆయన శక్తి ఎలాంటిదో, ఆయన ఎరిగినటువంటి వాడై దేవుడు తనకిచ్చినటువంటి దర్శనాన్ని కొనసాగించడానికి ఆ బృహత్తరమైనటువంటి ప్రణాళికలో ఎన్ని కష్టాలైనా గాని ముందుకు సాగిపోయినాడు. నాతో చెప్పగలరా, హల్లెలూయా. పౌలు గారు క్రొత్త నిబంధనలు అంటారు, ఫిలిప్పి పత్రికలో 3వ అధ్యాయంలో 13 నుంచి 14 వచనాల్లో ఇలా అన్నారు, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. నాతో చెప్పగలరా, హల్లెలూయా. అక్షరాల యేసేపు ఈ వాక్య ప్రకారంగా తనకు జరుగుతున్నటువంటి కష్టాలు నష్టాలు వేటిని పట్టించుకోకుండగా దేవుడు తనకిచ్చినటువంటి దర్శనమందు ఆ గొప్ప బహుమానం పొందటానికి ఇవన్నీ కూడా పక్కన పెట్టి ముందుకు సాగిపోయినాడు. దావీదు జీవితంలో ఎన్నో కష్ట నష్టాలు వచ్చేటప్పటికి కూడాను ఆయన కూడా కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనంలో అన్నాడు కదా, సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను అని. మహారాజైనటువంటి దావీదు గారే అంటే, మీరు నేను దేవుని యొక్క సముఖమందు ఎంతటి వారం, గొప్ప ఫలభరితులుగా గొప్ప అభివృద్ధి సాధించేటటువంటి వారుగా ఉండాలంటే మనము దేవుడు ఇచ్చినటువంటి దర్శనం పైన దాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు ప్రభు పైన గురి నిలిపి ముందుకు సాగిపోవాల్సిన అవసరత అక్కరత ఉంది. నాతో చెప్పగలరా, హల్లెలూయా. ప్రియులారా, యేసు ప్రభు వారు ఈ భూమి మీద ఉండేటప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో 12వ వచనంలో ఆయన జ్ఞాపకం చేశారు, ఇదిగో నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను, కనుక నాయందు విశ్వాసముంచువాడు నేను చేసే పని చేస్తారు, ఇంకా నాకంటే గొప్పవి కూడా మీరు చేస్తారు అని దేవుడు వాగ్దానం చేశాడు. ప్రియులారా, మీరు బహుగా ఫలించాలని, మీరు ఫలభరితులుగా ఉండాలని, గొప్ప అభివృద్ధి సాధించాలని దేవుడు ఈ వాగ్దానం మీకిచ్చాడు. నాతో చెప్పగలరా, హల్లెలూయా. ఆయన వైపు మీరు చూస్తూ మీ దర్శనాన్ని కొనసాగించినట్లయితే దేవుడు మీ కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ గొప్ప ఫలభరితమైనటువంటి గొప్ప అభివృద్ధి ప్రదమైనటువంటి జీవితాన్ని మీరు జీవించగలుగుతారు. యోసేపులో ఉన్నటువంటి ఆ 2వ లక్షణాన్ని గనుక మనం ఆలోచన చేసినట్లయితే, లోకాసలు అతను విడిచిపెట్టాడు, దేవునికి భయపడ్డాడు, లోకంపై మక్కువ విడిచిపెట్టాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం ప్రకారంగా, ఎవరైతే లోకాన్ని స్నేహిస్తే గనుక, లోకాన్ని ప్రేమిస్తే గనుక వారు నాకు శత్రువులు అని అక్కడ రాయబడింది. 2 తిమోతి 2వ అధ్యాయం 22వ వచనం ఏం సెలవిస్తుంది అంటే, నీవు యవ్వనేచ్చల నుండి పారిపోము, పవిత్ర హృదయములై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడు అని వ్రాయబడింది. ఈ వాక్య ప్రకారంగా లోకాన్ని ప్రేమించడం, లోకం వారితో కలిసిపోయి నాశన కూపం వైపు పరిగెడరాదు అని ఈ వాక్య భాగం ద్వారా మనం నేర్చుకొని ఆ ప్రకారంగా జీవించాల్సినటువంటి వారమై ఉండాలి. కారణం ఎందుకంటే, 1 యోహాను 2వ అధ్యాయము 16-17 వచనాలు ఏం సెలవిస్తుంది అంటే, ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. అంతేకాదు ప్రియులారా, 16వ వచనం, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే, గనుక లోకాన్ని లోకంలో ఉన్నవి ప్రేమించకూడదని ప్రభువారు సెలవిస్తున్నారు. అంతేకాకుండా ఎందుకు ప్రేమించకూడదు అని ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే 17వ వచనం సుస్పష్టం చేస్తుంది. ఏమని, లో
లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ఈ వాక్యానికి లోబడేటటువంటి మీరు ఎవరైనా నాతో చెప్పండి హల్లెలూయా. ప్రియులారా, యేసేపుకు ఫలభరితుడుగా అభివృద్ధి చెందినటువంటి వాడుగా ఎందుకు పేరు వచ్చిందని అంటే ఆయన దర్శనం కొరకు ఎన్ని కష్టబాధలు వచ్చినా గాని వాటిని ప్రక్కన పెట్టి తన బహుమానం పొందుకోవడానికి ముందుకు సాగిపోయినాడు. రెండవదిగా లోకాసలు విడిచిపెట్టాడు, లోకం పైన మక్కువ లేకుండా జీవించినాడు, దేవునికి విధేయుడుగా లోబడ్డాడు, గనుక అతడు ఫలభరితుడుగా జీవించినాడు. అంతటి గొప్ప ఫలభరితుడుగా అతను జీవించడానికి ఆయనలో ఉన్నటువంటి విశిష్టమైనటువంటి గుణ లక్షణాలు మనమును కూడా కలిగి ఉండుట ద్వారా, ప్రభు వైపు చూచుట ద్వారా యేసేపు వంటి గొప్ప ఫలభరితులుగా, గొప్ప అభివృద్ధి సాధించిన వారుగా, అనేకులకు దీవెనకరంగా దేవునికి మహిమకరమైనటువంటి జీవితాన్ని అందించేటటువంటి వారుగా మనము వర్ధిల్లగలుగుతాం. అలాంటి గొప్ప కృపా భాగ్యము ఈ వర్తమానం విన్నటువంటి మీ అందరికీ ప్రభు మీకు సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలు ఇచ్చి దీవించి సహాయపడి నడిపించాలని మా అన్ని ప్రార్థన సమయాల్లో మీ కొరకు మేము ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. దైవాశిష్.